जीएसटी విధానంలో వందలాది పన్నులు రద్దయి ఒకే పన్ను అమల్లోకి రావడం దేశ ఆర్థిక సుస్థిరతకు దేశ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమంటూ నేడు మోడీ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తరచి చూస్తే అసలు మోడీ నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం అటుంచితే అసలుకే మోసం వస్తోందా అన్న భయాలు కలుగుతున్నాయి. ఇంతకి జీఎస్టీ అమల్లోకి వచ్చాక జనాల మెడకు చుట్టుకుంటున్న ఉచ్చులేవో జీఎస్టీ వెనక జరుగుతున్న మాయాజాలాలేంటో మీరే చూడండి. దేశవ్యాప్తంగా ఏకీకృత వస్తు సేవల పన్ను జీఎస్టీ. జీఎస్టీ తో రాబడి పెరుగుతుందన్న కేంద్రం, కానీ జీరో దందాతో అసలుకే మోసం. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు వందలాది అడ్డదారులు. జీరో దందాతో ఖజానాకు వేల కోట్ల లాస్. జీఎస్టీ జీఎస్టీ జీఎస్టీ. గతేడాది డిమానిటైజేషన్ తర్వాత మోడీ జనం నెత్తిన వేసిన మరో భారం ఈ జీఎస్టీ. జూన్ 30 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ దేశ చరిత్రని మార్చేస్తుందన్నది మోడీ చెప్పిన మాట నిజమవుతోంది. కాకపోతే పాజిటివ్ రూట్లో కాదు, అక్షరాల నెగిటివ్ దారిలోనే. జీఎస్టీతో దేశంలో పన్నుల సంస్కరణ మొదలైందని, ఇకపై వ్యాపారులు పన్నులు కట్టకుండా ఎగ్గొట్టేందుకు ఛాన్స్ ఉండదని, ఈ కొత్త పన్నుల విధానంతో దేశంలో బ్లాక్ మనీ తగ్గుతుందని, పన్ను ఎగవేతలు ఉండవన్నది మోడీ సారు ఆనాడు చెప్పుకొచ్చారు. ప్రధానుల వారి మాట ఇలా ఉంటే గడచిన 10 వారాల్లో మాత్రం విషయం మరోలా ఉంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల్ని ఆలోచించే వ్యాపారుల ఆలోచనలు మాత్రం ఇన్నాళ్లు కట్టిన అరకొర పన్నులు కూడా ఎగ్గొట్టేసేలా ఉన్నాయి. అసలు జీఎస్టీ ఎందుకు కట్టాలి అన్నట్లుగా సాగుతున్నాయి. నిజానికి జీఎస్టీపై మొదటి నుంచే భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. మా లెక్కలు మాకున్నాయని అరుణ్ జైట్లీ చెప్పుకొస్తే, మా అడ్డదారులు మాకున్నాయని వ్యాపారులు వాటిల్లో వడివడిగా అడుగులేస్తూ దూసుకుపోతున్నారు. జీఎస్టీ దెబ్బకు దేశంలో ఉన్న చాలా వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ పెరిగిన ధరలతో వస్తువుల్ని అమ్మలేక, బేరాలు వదులుకోలేక కొందరు అడ్డదారుల్లో అడుగులేస్తుంటే మరికొందరు ఏకంగా జీఎస్టీకి ఎగనామం పెట్టేస్తున్నారు. జీఎస్టీతో వాణిజ్య పన్నుల రంగంలో పారదర్శకత నెలకొంటుందన్నది, పన్నులెగ్గొట్టేందుకు ఛాన్సులుండవన్నది కేంద్రం మాట. నిజానికి సంప్రదాయ పన్నుల విధానంలోనూ పన్నులెగ్గొట్టి వ్యాపారాలు చేస్తున్న వాళ్లు కోకొల్లలు. జీఎస్టీతో జనం మీద పన్నుల భారం పెరగడంతో చాలామంది అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. వైట్ మార్కెట్లో వ్యాపారం చేస్తే పన్నులు కట్టాలి, అదే బ్లాక్ మార్కెట్లో గుట్టుగా చేస్తే అక్కర్లేదు అన్న ఆలోచనల్లో సాగుతున్నారు. బ్లాక్ మార్కెట్లో వస్తువులు సాధారణ మార్కెట్ కన్నా తక్కువకు దొరుకుతుండటంతో వినియోగదారులు కూడా ఈ దారిలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి చాలా వస్తువుల ధరలు జీఎస్టీతో పెరిగాయి. అందుకే బ్లాక్ మార్కెట్లో బిల్లు లేకుండా కొంటే ఆ పన్నుల భారాన్ని తాము భరించాల్సిన అవసరం లేదని జనం అనుకుంటున్నారు. ఇక వ్యాపారులు కూడా భలే మంచి చౌకబేరం అన్నట్లుగా బిల్లు లేకుండా బిజినెస్ చేసేస్తున్నారు. జీఎస్టీ దెబ్బతో గత 2.5 నెలలుగా చాలా రంగాల్లో బ్లాక్ మార్కెట్ దందాలు బాగా పెరిగాయి. బ్లాక్ మార్కెట్ ఒకటే కాదు, జీరో మార్కెట్ పెరిగిపోయింది. అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు అంతా కలిసి జీఎస్టీ భారాన్ని తప్పించుకోవడానికే ఇలా అడ్డదారులు వెతుకుతున్నారు. ఇరు వర్గాలకు కాస్తంత లాభం కనిపిస్తుండటంతో అదే దారిలో అడుగులేస్తున్నారు. ఇదేదో ఒకరిద్దరు షాపు యజమానులను చూసి చెబుతున్న మాట కాదు, దేశవ్యాప్తంగా గత 2.5 నెలలుగా జరుగుతున్న తంతు ఇదే. జీఎస్టీతో దేశవ్యాప్తంగా అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వ్యాపారులు, కుటీర పరిశ్రమలు అన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చి కేంద్రానికి భారీగా ఆదాయం పెరుగుతుందని పాలకులు భావించారు. కానీ వాస్తవంగా జీఎస్టీతో అన్నింటి ధరలు పెరిగేసరికి బిల్లులు లేకుండానే తీసుకునేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఫ్రిడ్జ్, టీవీ వంటి ఖరీదైన వస్తువులు మినహాయిస్తే చిన్న చిన్న వస్తువులు మాత్రం జీఎస్టీ తప్పించుకునేలా బిల్లు లేకుండానే తీసుకుంటున్నారు. అంటే కేంద్రం అనుకున్న కథ అడ్డం తిరుగుతోందన్నమాట. జీఎస్టీతో అవ్యవస్థీకృత రంగాన్ని పన్నుల పరిధిలోనికి తీసుకురావటం మాట అటుంచితే
వ్యవస్థీకృత రంగంలో ఇప్పటికే ఉన్న సంస్థలు రంగాలు కూడా ఈ జిఎస్టి భారం నుంచి తప్పించుకోవాలని పావులు కదుపుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గత పన్నుల భారం కన్నా జిఎస్టి పన్నులు ఎక్కువగా ఉండటం, నిత్యావసరాల నుంచి అన్నింటి మీద జిఎస్టి భారీగా పెరగడంతో ప్రతి ఒక్కరూ జిఎస్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పన్నురహిత సమాంతర వ్యవస్థ ఊపిరిపోసుకుంటోంది. 2.5 నెలలుగా చిన్న చిన్న షాపులు బిల్లులు లేకుండా అమ్మకాలు జరుపుతున్నాయి. ఇలా చిన్న చిటికా షాపులే కాదు, పెద్ద పెద్ద షాపులు కూడా ఇదే దారిలో అడుగులేస్తున్నాయి. ఇప్పుడు ఒక్క వస్తువుల అమ్మకం దగ్గరే కాదు, జిఎస్టి అన్ని స్థాయిల్లోనూ ఉండడంతో ముడి పదార్థాల సేకరణ దగ్గర మొదలు పెడితే ఇక సరుకుల తయారీ, హోల్సేల్, డీలర్ ఇలా వినియోగదారుడికి చేరే వరకు కూడా ప్రభుత్వ పన్నుల విధానానికి అందని ఓ సమాంతర వ్యవస్థ పురుడు పోసుకుంటోంది. ఆ ఇబ్బందులేవీ ఊహించకుండా, వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోకుండా ప్రభుత్వం ఆదరాబాదరగా జిఎస్టీని అమల్లోకి తెచ్చింది. దీంతో ఇప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ను, జీరో దందాను అడ్డుకోవటం అసాధ్యంగా మారిపోతోంది. ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు ఇన్ని అడ్డదారులు తొక్కడానికి ఒక్కటే కారణం జిఎస్టీ స్లాబ్లు. దీనికి తోడు చాలా రంగాల్లో జిఎస్టీ వల్ల పన్నుల భారం పెరిగింది. ఈ రెండింటినీ తప్పించుకోవడానికి అడ్డదారుల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా తమ ఉత్పత్తులు అమ్ముకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ బ్లాక్ మార్కెట్, జీరో దందాలు చాలా ఎక్కువగా పెరిగాయి. ఇక వినియోగదారులు కూడా పెరిగిన పన్నుల భారాన్ని తప్పించుకోవాలని, కావాలని బిల్లులు లేకుండా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇన్నాళ్లు అసంఘటిత రంగంలో మాత్రమే ఉన్న ఈ బ్లాక్ మార్కెట్, జీరో మార్కెట్ దందాలు జిఎస్టీ దెబ్బకు సంఘటిత రంగంలోనూ విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్, జీరో మార్కెట్ వంటి వ్యవస్థలు మరింత బలపడి పన్నుల చట్టానికి చిక్కకుండా కేంద్ర ఆదాయానికి భారీగా గండి కొట్టుకుంటూ పోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు సక్రమంగా పన్నులు కట్టేవాళ్లు కూడా కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఇక వస్తువుల మీద జిఎస్టీ భారం పెరిగిపోవడంతో ఏకంగా కస్టమర్లే జిఎస్టీ ఎగ్గొట్టేందుకు బిల్లు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇక జిఎస్టీ గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడాన్ని కూడా కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జిఎస్టీ భారం మొయ్యలేక అనేక అడ్డదారుల్లో అడ్డులేస్తున్నారు. మరికొందరు కేంద్రానికే ఎసరు పెడుతుంటే కొందరు జనం అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. జిఎస్టీ పన్నుల విధానం అడుగు పెట్టక ముందు నుంచే ఎన్నో అనుమానాలతో వచ్చింది. తీరా ఇప్పుడు వచ్చాక అన్ని రంగాల్లోనూ అభాసుపాలవుతోంది. జిఎస్టీ విధానంలో పెరిగిన ధరలతో వ్యాపారం చెయ్యలేక ఇటు వ్యాపారులు, అటు ప్రజలు జీరో దందాలకు మళ్లుతున్నారు. మరికొందరు జిఎస్టీ పేరుతో జనాల జేబులు ఖాళీ చేస్తున్నా ఆ సొమ్మును కేంద్రానికి జమ చేయకుండా నొక్కేస్తున్నారు. డిమానిటైజేషన్తో డిజిటలైజేషన్ జరుగుతుందని అనుకుంటే జిఎస్టీతో మళ్లీ నగదు కొనుగోళ్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లే కాదు, రీటైల్ మార్కెట్లు కూడా ఇదే రూట్లో అడుగులేస్తున్నాయి. ఈ అక్రమాలన్నీ ఊహించకుండా జరిగినవి కాదు. నిజానికి జిఎస్టీ కన్నా ముందే ఈ విషయాన్ని చాలా మంది హెచ్చరించారు. కానీ కేంద్రం మాత్రం ముందు వెనుక చూడకుండా జిఎస్టీ అమల్లోకి తెచ్చేసింది. అయితే అనుకున్న దానికన్నా జిఎస్టీతో చాలా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కొన్నాళ్ల పాటు వాటి జోలికెళ్లకుండా ఉన్నా నిత్యావసరాల విషయంలో మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. దీంతో వినియోగదారులు కూడా అడ్డదారులు తొక్కడానికి రెడీగా ఉన్నారు. నిజానికి ఈ స్థాయిలో ప్రతి ఒక్కరూ తప్పించుకోవడానికి కారణం భారీగా ఉన్న జిఎస్టీ స్లాబ్లే. విదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఒకే ఒక స్లాబ్ పెట్టి వ్యాపారం చేసినా, లేకపోతే తక్కువ స్లాబ్ పెట్టినా ఇబ్బందులుండవు. కానీ ఇష్టానుసారం 6 స్లాబుల్లో పెట్టేయడంతో అందరికీ జిఎస్టీ భారమైపోయింది. విదేశాల్లో ఉన్నట్లు పన్ను కింద తక్కువ మొత్తం వసూలు చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. పన్ను తక్కువ కాబట్టి ఎగ్గొట్టాలని ఎవరూ అనుకోరు. ఎవరైనా హోటల్కి వెళితే తిన్నదానికన్నా జిఎస్టీ కింద కట్టేదే ఎక్కువ ఉంటుంది. దీంతో అటు వినియోగదారుడు ఆ జిఎస్టీని వ్యతిరేకిస్తున్నాడు, ఇటు బిజినెస్ పోతుందని వ్యాపారస్తుడు అదే దారిలో అడుగులేస్తున్నాడు. జీరో దందా తగ్గాలంటే పన్నుల శ్లాబులు తగ్గించాలన్నదే ఏకైక మార్గం అన్న ఆలోచనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి జీరో దందాలు జరిగే ప్రాంతాలు కూడా ఎప్పటినుంచో ఉన్నాయి. ఉదాహరణకు బేగం బజార్లో అన్ని తెల్లకాగితాల రసీదులతోనే వ్యాపారాలు నడుస్తాయి. అక్కడ ఒక హోల్సేల్ వ్యాపారి రోజుకు 10 లక్షల వరకు అమ్ముతాడు. కానీ అదే 12% జిఎస్టీ అంటే రోజుకు 120,000 కట్టాలి. దీంతో అతను ఎగ్గొట్టాలనే చూస్తాడు. ఇన్నాళ్లు జీరో దందాలు నడపని వాళ్లు కూడా ఇప్పుడు అదే రూట్లో అడుగులేస్తున్నారు.
ఒకవేళ పన్ను శాతాన్ని తగ్గిస్తే అందరూ పన్ను ఎగ్గొట్టాలని అనుకోరు ఎందుకంటే పన్ను ఎగ్గొట్టినట్లు తెలిస్తే భారీగా జరిమానాలు పడతాయి కాబట్టి ఎవ్వరూ అలా ఆలోచించరు కానీ పన్ను శాతం ఎక్కువగా ఉంటే అందరూ చేసేది ఇదే 100 రూపాయల వస్తువైనా దాన్ని కొనాలంటే 18 రూపాయల నుంచి 28 రూపాయల వరకు పన్నులు కట్టాలంటే నిజంగా ఎవ్వరూ ముందుకు రారు ముఖ్యంగా భారత్ లాంటి మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే దేశంలో ఇలాంటి ఆలోచనలకు భావజాలాలకు ఆస్కారం ఎక్కువ పన్నుల భారం ఎక్కువైతే జనమే కాదు ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే ప్రాజెక్టుల మీద కేంద్రం జీఎస్టి విధించింది అంటే ప్రాజెక్టుల అంచనా వ్యయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఇది రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోంది నిజానికి ప్రజాధనంతో నిర్మించే ప్రాజెక్టుల మీదే కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో స్లాబులు వేస్తూ భారం మోపడాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలే తీవ్రంగా విమర్శించాయి అలాంటిది ఒక సామాన్యుడు ఆ పన్నుల భారం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం వింతేమీ కాదు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు జీఎస్టీ ఎగవేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తున్నారు కొందరు బిల్లుల్ని ట్యాంపరింగ్ చేస్తున్నారు మరికొందరు ఏకంగా కంప్యూటర్ ప్రోగ్రామింగే మార్చేసి రూపొందిస్తున్నారు గతంలో రెండు బిల్లు పుస్తకాలు మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు అదే పద్ధతి మళ్లీ మొదలుపెట్టారు రెండింటిలోనూ జీఎస్టీ వసూలు చేసిన ఒక బిల్లు పుస్తకంలో ఉన్న అమ్మకాలను మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు పెద్ద మొత్తాల మీద జీఎస్టీ చెల్లించడం లేదు ఇక కంప్యూటర్ బిల్లులు ఇచ్చేవాళ్ళు కూడా ఇదే రూట్లో కొన్ని బిల్లుల మీద వచ్చే జీఎస్టీ మాత్రమే కేంద్రానికి సమర్పిస్తున్నారు భారీగా జీఎస్టీని నొక్కేసి లాభాలార్జిస్తున్నారు ప్రతి అమ్మకానికి బిల్లు ఇస్తున్నా ఎంపిక చేసిన బిల్లులపై వచ్చే జీఎస్టీ మాత్రమే కేంద్రానికి ఇస్తున్నారు కొన్ని చోట్ల ఏకంగా డెబిట్ క్రెడిట్ కార్డులతో చెల్లింపులు పూర్తిగా ఆపేశారు మరికొందరు క్యాష్ ఇస్తే జీఎస్టీ లేదని చెబుతున్నారు భారీ క్యాష్ కొనుగోళ్లకు జీఎస్టీ రద్దు చేయడంతో పాటు భారీగా డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు ఇక మరికొన్ని చోట్ల సగం మొత్తానికే బిల్లులు వేసి అందులో కూడా నామమాత్రపు జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తున్నారు ఉదాహరణకు 18% జీఎస్టీ ఉన్న వస్తువులు 100,000 రూపాయలు అమ్మితే వాస్తవంగా జీఎస్టీ 18,000 చెల్లించాలి కానీ ఆ వ్యాపారి 50,000కే బిల్లు వేస్తున్నాడు ఒక వస్తువు అమ్మినా తక్కువ జీఎస్టీ ఉండే సరుకు రాస్తున్నాడు అంటే 5% జీఎస్టీ ఉన్న సరుకు పేరుతో బిల్లు ఇస్తున్నాడు ఆ లెక్కన జీఎస్టీ 2,500 మాత్రమే అవుతుంది కొనుగోలుదారుడు కూడా తనకు 15,500 ఆదా అవుతుండడంతో ఇదే రూట్లో అడుగులేస్తున్నారు బేగం బజార్ లాంటి బడా వ్యాపారాలు జరిగే ప్రాంతాల్లో జీరో దందాలు నడుస్తుంటే జీఎస్టీ పరిధిలోకి వచ్చిన వాళ్లంతా ఇలాంటి తప్పుడు రూట్లలో కేంద్రానికి పన్నులెగ్గొడుతున్నారు అమ్మకాలు కొనుగోళ్లే కాదు వస్తుత్పత్తి రంగంలో కూడా ఇలాంటి మతలబులు జరుగుతున్నాయి ఉదాహరణకు ఒక చిన్న సంస్థ 20 లక్షల టర్నోవర్ దాటితే జీఎస్టీ పరిధిలోనికి వస్తుందనుకుందాం కానీ వాళ్ళు ఏడాదికి 19 లక్షలు టర్నోవర్ చూపించి అక్కడి నుంచి వేరే సంస్థ పేరు మీద మరో 19 లక్షల ప్రొడక్షన్ ఇస్తారు ఇలా వాళ్ళు ఎన్ని కంపెనీల పేర్లు మార్చి ప్రొడక్షన్ చేసినా పన్ను కట్టక్కర్లేదు ఇదొక్కటే కాదు ఒక సంస్థలో ఉత్పత్తిని తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్చి మార్చి బిల్లులు తయారు చేసి జీఎస్టీ ఎగ్గొట్టేందుకు కూడా ప్లాన్లు వేస్తున్నారు ఇలా వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేసినా కేంద్రానికి మాత్రం నయా పైసా పన్ను ఆదాయం రాదు అంటే కేంద్రం కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి కూడా ఊడిపోయిందన్నమాట వెల్కమ్ బ్యాక్ గోర చుట్ట మీద రోకలిపోటుల నోట్ల రద్దుతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను జీఎస్టీ చావు దెబ్బ కొట్టబోతోందా రెండున్నర నెలలుగా జీఎస్టీ అమలు చూసి ఆర్థికవేత్తలు ఏమంటున్నారు ఇప్పటికే నోట్ల రద్దుతో పడిపోయిన జీడీపీ మీద జీఎస్టీ ఎలాంటి ప్రభావం చూపించబోతోంది మోడీ ఆర్థిక నిర్ణయాలు దేశాన్ని ఏం చేయబోతున్నాయి డిమానిటైజేషన్ జీఎస్టీలతో దేశవ్యాప్తంగా ప్రజలకే కాదు దేశానికే ఇబ్బందులు తప్పవని మరోసారి హెచ్చరించారు మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సోమవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీఎస్టీ దెబ్బ దేశానికి మరింత ప్రమాదకరంగా తగలబోతోందని చెప్పుకొచ్చారు నోట్ల రద్దు జీఎస్టీ ఈ రెండు కీలక ప్రక్రియలను హడావిడిగా అమల్లోకి తీసుకురావటం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందన్నారు ఇది ప్రధానంగా జీడీపీ మీద ప్రభావం చూపించిందన్నారు ఇప్పటికే నోట్ల రద్దు వల్ల జీడీపీ భారీగా తగ్గిపోయింది ఇక జీఎస్టీతో కేంద్రానికి ఆదాయం తగ్గడంతో పాటు వస్తుత్పత్తి రంగంలో కూడా భారీ ప్రతికూల ప్రభావం పడుతుంది ఇది ఓవరాల్ గా జీడీపీ క్షీణించడానికి దారితీస్తుందని హెచ్చరించారు నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగం అంతా ఇబ్బంది పడితే ఇప్పుడు జీఎస్టీ వల్ల దేశంలో ఉన్న అసంఘటిత రంగాలు కూడా ఇబ్బందులు పాలవుతున్నాయని వాటిని తప్పించడం ఎవరి వల్ల కాదన్నారు
గతంలో డిమానిటైజేషన్ నిర్ణయం తర్వాత పార్లమెంట్ లో మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోట్ల రద్దు నిర్ణయం నిర్వహణపరమైన భారీ తప్పిదమని ఒక రకంగా చూస్తే ఇది వ్యవస్థాగతమైన దోపిడి అని చెప్పుకొచ్చారు డిమానిటైజేషన్ నిర్ణయం అమలు చేసి 6 నెలలు గడిచాయో లేదో వెంటనే గోరుచుట్టు మీద రోకలిపోటుల జీఎస్టీ కూడా అమల్లోకి తెచ్చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ నిట్టనిలువున కూలిపోయింది పెద్ద నోట్లతో మోడీ చెప్పుకొచ్చిన లక్ష్యాలేవీ నెరవేరకపోగా దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా దెబ్బతింది డిమానిటైజేషన్ తో దేశవ్యాప్తంగా అసంఘటిత రంగం తీవ్రంగా నష్టాల పాలైంది గ్రామాల్లో ప్రజలు అక్కడి మైక్రో ఎకానమీ మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది ఇదొక్కటే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది 2016 అక్టోబర్ డిసెంబర్ లాస్ట్ క్వార్టర్ లో జీడిపి వృద్ధి రేటు 7% వరకు ఉండగా డిమానిటైజేషన్ తో 2017 జనవరి మార్చి మొదటి త్రైమాసికానికి అది 6.1% పడిపోయింది ఇక జూన్ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాక అది మరింత పతనమైపోయింది జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2 నెలలకే జీడిపి 5.7% తగ్గింది ఇక ఇప్పుడు థర్డ్ క్వార్టర్ లో మరింతగా పడిపోయేలా ఉంది ముందు ముందు ఇంకా పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు డిమానిటైజేషన్ వల్ల జీడీపీ వృద్ధి రేటు 1.5% నుంచి 2% వరకు క్షీణించింది ఆ నష్టాన్ని మన రూపాయల్లో లెక్కేస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు గల్లంతైంది ఇక జీఎస్టీ వల్ల కేంద్రానికి రావాల్సిన ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది ముందు ముందు మరిన్ని నష్టాలు మూటగట్టుకోక తప్పదు మొత్తంగా ఏదో సాధించేద్దామని మోడీ ప్రవేశపెట్టిన జీఎస్టీ చివరికి అంతులేని ఆర్థిక భారాన్ని మోపేలా ఉంది ఇటు డిమానిటైజేషన్ అటు జీఎస్టీ రెండు ఒకదాని తర్వాత ఒకటి దేశ ప్రజల్ని దేశ ప్రగతిని ఆర్థిక పురోగతిని చావుదెబ్బ కొట్టాయి జీఎస్టీ ఏ స్థాయిలో పక్కదారి పడుతోందో చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2 రోజుల్లో తెలంగాణలో 1500కు పైగా జీఎస్టీ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఇందులో ఎక్కువ శాతం ఫిర్యాదులు హోటల్ రంగం నుంచే వచ్చాయి అంటే ఇప్పటివరకు లెక్కేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంది ఇక దేశవ్యాప్తంగా లక్షల్లో ఫిర్యాదులు వచ్చాయి మరి వీటిని పరిష్కరించడం మొదలుపెడితే ప్రభుత్వానికి 10 ఏళ్లు పడుతుంది అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఎగవేతదారుల్ని పట్టుకోవడం అన్నది ఎంత సాధ్యమో ఆలోచిస్తేనే తెలుస్తుంది అంటే జీఎస్టీ అక్రమాలను అరికట్టడం అన్నది ఇప్పట్లో ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనే కాదు ఇదొకటే కాదు జీఎస్టీ వల్ల అన్ని రకాలుగానూ ఇబ్బందే కలుగుతోంది జీఎస్టీ భారీ స్లాబ్ రేట్ల వల్ల వస్తువుల రేట్లు పెరిగి సామాన్యుడికి అందకుండా పోయాయి ఇక ఇదే కారణంతో జీఎస్టీ విధానం పూర్తిగా పక్కదారి పడుతోంది మరోపక్క జీఎస్టీ భారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆర్థిక భారం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జీఎస్టీతో జీడీపీ తీవ్రంగా ప్రభావితమవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేబ్రాయ్ గతంలోనే విమర్శించారు ఇక జీఎస్టీలో ఉన్న సంక్లిష్టత వల్ల మేలుకన్నా జరిగే కీడే ఎక్కువ ఉంటుందని అంతర్జాతీయ ఆర్థికవేత్త గై శర్మన్ కూడా హెచ్చరించారు భారత్లో జీఎస్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి కొత్తగా ఇన్నేసి స్లాబుల్లో జీఎస్టీ ప్రవేశపెట్టారని విమర్శలు చేశారు నిజానికి జీఎస్టీ అంటే దేశవ్యాప్తంగా ఎవరికీ అవగాహన లేదు చాలా రాష్ట్రాల్లో ప్రజలకే కాదు వ్యాపారస్తులు ఆఖరికి ఆర్థికవేత్తలు అమాత్యులకు కూడా జీఎస్టీ గురించి అవగాహన లేదు దీంతో జీఎస్టీ లేని వాటికి కూడా జీఎస్టీ వేసి జనాల్ని దోచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలా అన్ని రకాలుగా జీఎస్టీ వల్ల ఇటు ప్రజలపై అటు ప్రభుత్వాలపై ఓవరాల్ గా దేశ ప్రగతిపై ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమే పడుతోంది ఇంకా చెప్పాలంటే జీఎస్టీ వల్ల ఇప్పటివరకు కలిగిన ఉపయోగం జీరో అన్నమాట